నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరఫున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకరు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు లెటర్ ఎస్తో ఇంకో అప్స్ అండ్ డౌన్స్ ఉన్న పేరు, ఇది అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్న పేరు. సో లెటర్ ఎస్ వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. సాయిరామ్, మరి అనంతపూర్ వాళ్ళైతే ఖచ్చితంగా సాయి లేకుండా పేరు పెట్టుకోరు. నాకు కొన్ని వేల మంది క్లయింట్స్ ఉన్నారు అనంతపూర్లో. సో ఖచ్చితంగా వాళ్ళకి సాయి పెట్టిస్తాను, బట్ కాలింగ్ నేమ్ అనేది వేరే పెట్టడం జరిగింది. ఎందుకంటే సాయి అనే పేరులో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. సో లెటర్ ఎస్తో పేరు వాడినప్పుడు అది పర్ఫెక్ట్గా ఉంటేనే వాడాలి. ఈ సాయిరామ్ పేరులో 6 లెటర్స్ ఉన్నాయి. ఈ 6 లెటర్స్ అనేది 1, 10, 19, 28లో పుట్టిన వాళ్ళకి, 3, 12, 21, 30లో పుట్టిన వాళ్ళకి ఇది మ్యాచ్ కావు. ఒకవేళ ఈ డేట్స్లో పుట్టి ఉంటే ఈ సాయిరామ్ అనే పేరులో 100% కరెక్షన్ అనేది అవసరం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాయిరామ్ పేరులో ఏముంది? అక్షరాలేమో 6. 6 ఉన్నప్పుడు సంఖ్యాబలం 3 కానీ 1 కానీ రాకూడదు. 4, 5, 7, 8, 12. లెటర్స్ ఎన్ని? 6 అక్షరాలకి 12. 6, 12 అనేది రివర్స్ లైఫ్. ఇది ఫస్ట్ ఇఫెక్ట్. సెకండ్ ఇఫెక్ట్ ఏమో అక్షరాలు 6, సంఖ్యాబలం 3. 6, 3 డిఫెక్ట్. సో 2 డిఫెక్ట్స్ ఉన్నాయి ఈ సాయిరామ్ పేరులో. ఈ సాయిరామ్ అన్న వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ 12 వల్ల ఆరోగ్యం పాడవుతుంది, జీవితంలో సెటిల్మెంట్ తక్కువ ఉంటుంది, ఎంత మంచి పొజిషన్కి వెళ్ళినా వెనక్కి రావాల్సి ఉంటుంది. ఒక మనిషికి మెడకు ఊరేస్తే 13, కాళ్ళకేస్తే బతకడానికి పర్మిషన్ ఇచ్చినారు, బట్ ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ వెరీ వెరీ పూర్ అండి. ఈ 12 ఇస్ కాల్డ్ రివర్స్ లైఫ్. ఎందుకంటే కాళ్ళకు ఊరేసినప్పుడు తలకాయ కిందకి, తలకాయ పైకి ఉంటే అప్రైట్, తలకాయ కిందకు ఉంటే రివర్స్. సో దిస్ ఇస్ కాల్డ్ ఏ నంబర్ ఆఫ్ రివర్స్ లైఫ్. ఆనందంగా ఉండాలి సాయిరామ్ అంటే ఆనందం ఉండదు, ఆరోగ్యం ఉండాలంటే ఆరోగ్యం ఉండదు, డబ్బులో ఉండాలంటే డబ్బు ఉండదు, మనశ్శాంతిగా ఉండాలంటే మనశ్శాంతి ఉండదు. సో ఈ 12 నంబర్ 6, 3 వల్ల ఇతనే దేవుడు, ఇతనే రాక్షసుడు. సో 3 రోజులు దేవుడుగా ఉండగలడు, 3 రోజులు రాక్షసుడుగా ఉండగలడు. భార్యతో కొట్లాట్లు ఉంటాయి విపరీతంగా. ఛాన్స్ ఆఫ్ డైవర్స్ ఇస్ వెరీ వెరీ హై, 70% ఛాన్స్ ఆఫ్ పర్సనల్ లైఫ్ గెటింగ్ డ్యామేజ్డ్. ఒక డైవర్స్ అన్నా ఉండాలి. కొట్లాట్లు 100% ఉంటాయి. డబ్బు నిలబడదు. అండ్ 35-40కంతా హెల్త్ మొత్తం పాడైపోతుంది. ఈ 6-3 వల్ల యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం, ఆరోగ్యం పాడైపోయే ప్రమాదం చాలా హై. ఈ 6-3 అంటే మామూలు ఆరోగ్య సమస్యలు కాదు, షుగరు బీపీ అనేది కామన్ అయిపోయాయి. ఈ 6-3 ఇస్ బియాండ్ దట్. సో గెటింగ్ రేర్ డిజీజెస్ 6-3 ఎఫెక్ట్లో, ఎవరికి రాని జబ్బులు. సో 6-3 అంటే నేను చూసిన, రీసెంట్గా చూసిన, నేను స్విమ్స్లో వర్క్ చేసినప్పుడు 2001-2 ఎక్కువ మంది 6-3 వాళ్ళకి దే ఆర్ గెటింగ్ క్యాన్సర్ ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 40. ఇప్పుడు 20-30కే వచ్చేస్తున్నాయి. 6-3 డేంజరస్ డిజీజ్ లైక్ క్యాన్సర్ అటాక్ అవుతాయి, డిస్ట్రాయ్ అయిపోతారు, పాడైపోతారు. ధ్వంసం, డబ్బు ధ్వంసం, కాపురం ధ్వంసం, ఆరోగ్యం ధ్వంసం ఈ 6-3 ఎఫెక్ట్లో ఉంటాయి. సో సాయిరామ్లో ఇది ఒక డిఫెక్ట్. 12 నంబర్ అండ్ 6-3 నంబర్. సో పైథాగరస్ సిస్టంలో 16 ఎఫెక్ట్ ఉంది. ఈ 16 ఎలా వచ్చింది?
ఈ 16 వల్ల ప్రాబ్లం ఏంటి? 119 11 9 1 4. So 11 plus 5 is equal to 16. So సాయిరాంలో పైథాగరస్ సిస్టంలో కీ కాంపౌండ్ నంబర్లో 16 ఉంది. ఈ 16 అనేది 1 సూర్యుడు, 6 శుక్రుడి కలయిక. ఈ 1కి 6 పడదు. సో దీనివల్ల కోపం ఎక్కువైతుంది, హెల్త్ తక్కువైతుంది. ఈ 16 వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్, వెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈ సాయిరాంలో ఓన్లీ రామ్ అన్నారనుకోండి, ఈ రామ్లో హీరో రామ్ కూడా కావచ్చు, హీరో రామ్ కూడా ఇదే 14 వల్ల స్టార్ అయ్యాడు ఆయన. బట్ ఈ రామ్లో 1 ఓవల్ ఉంది, 14లో 1 ఓవల్ 13. సో ఒక సినిమా హిట్ అయితే మళ్ళీ 2 కానీ 3 సినిమాలు ఫ్లాప్ అవ్వాలి, మర్చిపోవాలి ఆయన్ని. మళ్ళీ ఒక హిట్ అయితే మళ్ళీ 2-3 ఫ్లాపులు. సో సాయి అని పిలిస్తే రివర్స్ లైఫ్ ఉంటుంది, రామ్ అని పిలిస్తే 13 నంబర్. దిస్ ఇస్ కాల్డ్ నంబర్ ఆఫ్ సడన్ బ్యాడ్ డెత్. రామ్ అన్న, రాము అన్న సేమ్ 13 నంబరే వస్తుంది. సో మీ పేరు సాయి అయినా, సాయి రామ్ అయినా, రామ్ అయినా, ఉత్త సాయి అయినా, మీ పేరులో 100% కరెక్షన్ అవసరం. సో నా అపాయింట్మెంట్ తీసుకోండి, మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలా సెట్ చేసిస్తా. సో అపాయింట్మెంట్ 2 టైప్స్, ఆన్లైన్ అపాయింట్మెంట్. సో ఈరోజు ఫోన్లో మీరు ఆర్ అకౌంట్ పే ద్వారా ఫీజు పే చేస్తే 24 అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది, ఆ షీట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది, ఎలా వాడుకోవాలో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. నేరుగా రావాలన్న వాళ్ళకి ఆదివారం మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్లో 5వ ఫ్లోర్లో ఉంటాను. సో ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకొని ఫీజు కట్టి డీటెయిల్స్ ఇచ్చిన వాళ్ళకే ఆదివారం టైం ఇవ్వడం జరుగుతుంది. సో నేరుగా వచ్చిన వాళ్ళకి పర్ పర్సన్ 30 మినిట్స్ టైం ఇచ్చి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నేరుగా రావాలా, ఆన్లైన్లో రావాలా, యూ కెన్ డిసైడ్. స్క్రీన్లో కనిపిస్తున్న 7 నంబర్లో ఏ నంబర్ కాల్ చేసినా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. సో మీ పేరులో ఒక అక్షరం మార్పు మీ జీవితానంతా ఇస్తుంది వెలుగు. సో మన ప్రోగ్రాం చూసిన సుమన్ టీవీ వ్యూవర్స్ ఆర్ ఆల్ ఫ్రమ్ ఆల్ మై వ్యూవర్స్, మీ పేరులో బలం తెలుసుకునే అవకాశం మీకు ఇస్తున్నాను. ఐ థింక్ దిస్ విల్ బి గివన్ టిల్ ఆగస్ట్. ఆగస్ట్ నుంచి ఈ పేరులో బలం ఎంత చెప్పడం, ఎందుకంటే ఆల్మోస్ట్ 5 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. 75 లక్షల 10 మందికి వాయిస్ ఇవ్వడం జరిగింది. డైలీ వీఆర్ గివింగ్ వాయిస్ టు థౌజండ్స్ ఆఫ్ పీపుల్. సో మీ పేరులో బలం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. ఇది హెవీ వాట్సాప్ మెసేజ్ల వల్ల ఆల్మోస్ట్ మంత్లీ ఆర్ 2 మంత్స్ ఒకసారి బ్లాక్ అవుతూ ఉంది వాట్సాప్. సో మీకు వాట్సాప్ కానీ లాస్ట్ సీన్ 1 డే అట్లా ల్యాగ్ ఉన్నా, 2 డేస్ నాట్ సీన్ ఉన్నా, ఈ నంబర్ కాల్ చేసి మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. సో వాట్సాప్ చేయొచ్చు, ఈ నంబర్కి డైరెక్ట్గా చేసి మాట్లాడవచ్చు, 9121685513. సో సెకండ్ నంబర్ 9966000317, 9966000317, 9133789199 86881577 86881577. ఇంకో నంబర్ 8888 కూడా కనబడుతుంది స్క్రీన్ మీద. సో స్క్రీన్లో మీకు కనిపించే ఏ నంబర్కి మీరు వాట్సాప్ పెట్టినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్. మళ్ళీ అడుగుతున్నారు ఏం పెట్టాలి, ఏం డీటెయిల్స్ పెట్టాలి. మీ పూర్తి పేరు అండి, మీ పిలిచే పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇంక వేరే అక్కర్లే. వీలైతే సిగ్నేచర్, ఈ 4 పెట్టండి.
24 గంటల లోపల పేరు బాగుందా లేదా. బాగుందా, మీరు చాలా లక్కీ అండి, నథింగ్ టు వరీ, మీరు మట్టి పట్టుకున్న బంగారు అయిపోతుంది. పేరు బాగలేదు, వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నేను మీ డేట్ ఆఫ్ బర్త్ అని చూసి స్టడీ చేసి ఉంటాను కదా, మీకు వాయిస్ ఇచ్చేప్పుడు సొల్యూషన్ కూడా నా మైండ్లో ఉంటుంది. సో ద బెస్ట్ సొల్యూషన్ నేను ఇస్తాను. ఎక్కడెక్కడో కరెక్షన్లు తీసుకొని లైఫ్ని పాడు చేసుకోకండి. నా దగ్గర పనిచేసేవాళ్ళు 150 మంది పైన ఆఫీసులు పెట్టుకున్నారు, చాలామంది జీవితాలు నాశనం చేస్తున్నారు. సబ్జెక్ట్ నేర్చుకోకుండా ఆఫీసులు పెట్టిన వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఇది చాలా ఇంపార్టెంట్. బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని కరెక్షన్ చేసుకోండి. అండ్ చిన్నపిల్లలకి చాలామంది రోజు పేర్లు పెడుతున్నారు. పిల్లడు పుట్టాడు, ఈ పేరు, ఆ పేరు, ఆ పేరు, వారం 10 రోజులు వదలట్లేదు. చిన్నపిల్లలు వైట్ పేపర్ లాంటి వాళ్ళు. మనం 100 ఏళ్ళు ఆయుష్ వేసుకోవాలి, వాళ్ళ గొప్ప ఫ్యూచర్కి వేసుకోవాలి. కాబట్టి మీరు ఫీజు కట్టి అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళ పేరు ఎలా ఉండాలి నేనే మీకు పంపిస్తాను. 7 నుంచి 10 పిల్లలు ఒక పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అమెరికాలో పిల్లలు పుడితే 90% నన్నే కాంటాక్ట్ అవుతారండి. బాంబేకో ఢిల్లీలో ఎవరిని కాంటాక్ట్ అవ్వరు. హైదరాబాద్లో ఉన్న కిరణ్ నెహ్రూనే, ద బెస్ట్ ఇచ్చేది కిరణ్ నెహ్రూనే. ఎందుకంటే నాన్నగారి దగ్గర నేను అంత బాగా నేర్చుకున్నాను. మంది 40 ఇయర్స్ ఇన్ ఆఫీసు, 40 లక్షల పైన క్లయింట్స్. మంచి లైఫ్ కావాలి అనుకుంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి, బెస్ట్ గైడెన్స్ ఇస్తాను. సో స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్లకి మీ డీటెయిల్స్ పెట్టండి, వాయిస్ కోసం వెయిట్ చేయండి, వెన్ వెన్నే అడగద్దండి. బాగలేని వాళ్ళు కరెక్షన్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి, 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా, సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.